యోబు గ్రంథం 39వ అధ్యాయం. అది లేచినప్పుడు 18 నుంచి చదువుతున్నాను. అది లేచినప్పుడు గుర్రము దాని రౌతును తిరస్కరించును. గుర్రమునకు నీవు బలమునిచ్చితివా? జూలు వెండ్రుకలతో దాని మెడను కప్పితివా? మిడతవలే అది గంతులు వేయినట్లు చేయుదువా? దాని నాసికారంధ్ర ధ్వని భీకరము. మైదానంలో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును. అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును. అది భయము పుట్టించు వానిని వెక్కిరించి భీతి నొందకుండా ఉండును. ఖడ్గమును చుచి వెనుకకు తిరగదు. అంబుల పొదయు తలతలలాడు ఈటెలను బళ్ళములను దాని మీద గలగలలాడించినప్పుడు ఉద్దండ కోపముతో అది బహుగా పరుగులెత్తును. అది బాకానాదము విని ఊరకుండదు. బాకానాదము వినినప్పుడెల్లా అది ఆహా ఆహా అనుకును. దూరము నుండి యుద్ధ వాసనను తెలుసుకును. సేనాధిపతుల ఆర్భాటము యుద్ధ ఘోషను విని అది వినును. మనం కావాలనుకున్నా, అవుననుకున్నా, వద్దనుకున్నా, కావాలనుకున్నా, ఎప్పుడైతే మనం యేసు ప్రభువును మన ప్రభువుగా మన హృదయాలలో ప్రతిష్ఠించుకున్నామో ఆ రోజే మనం ఒక యుద్ధంలో కాలుపెట్టాం. అది ఆత్మీయ యుద్ధం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ప్రకారం మనం ఒక ఆత్మీయ యుద్ధ వాతావరణంలో ఉన్నాం. ఒక ఆత్మీయ యుద్ధ వాతావరణం, ఎలాంటి యుద్ధ వాతావరణం అంటే, రెండవ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం నుంచి, మేము శరీరధారులమై నడుచుకొనుచునను శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవయున్నవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరుచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతి దండన చేయ సిద్ధపడి ఉన్నాము. 3వ అధ్యాయము 16వ వచనం 15-16 మొదటి పేతుల్లో మనం చదివినప్పుడు ఏమంటే సిద్ధపాటు గురించి ఉంది. మన సిద్ధపాటు దేనికి అంటే క్రీస్తు జ్ఞానమునకు విరోధముగా వచ్చే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పటానికి. ఏంటి క్రీస్తు జ్ఞానమునకు విరోధముగా వచ్చే ప్రతి ప్రశ్న అంటే శరీరానుసారముగా ఉండే యుద్ధము కాదు, కానీ ఆత్మీయమైనటువంటి ఒక యుద్ధము. ప్రతి ఆలోచన క్రీస్తు జ్ఞానానికి వ్యతిరేకంగా వచ్చే ప్రతి ఆలోచనను చెరపట్టి క్రీస్తు పాదాలకు తీసుకుని రావటం. చెరపట్టి క్రీస్తు పాదాలకు తీసుకుని వచ్చేటప్పుడు అవతలుడు ఆ కొట్టుకొట్టని చూస్తుంటాడా? చూస్తూ ఉండడు. సాతాను ఎవరైతే యాక్టివ్గా వాడి యుద్ధోపకరణాలను ఉపయోగించి వాడి సమూహంలోకి దూరి దాన్ని పడగొట్టి వస్తాడు. ఏంటి, బై గాస్పెల్ బై డెఫినేషన్ ఈజ్ అఫెన్సివ్. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత శక్తి కలిగినవి మన యుద్ధోపకరణాలు. దేవుని ఎదుట శత్రువు యొక్క ఆ స్థావరాన్ని పడద్రోసి రావడాన్ని గాస్పల్ చెప్పటం అంటారు. సువార్త చెప్పటం అంటే నువ్వు ప్రభుని నమ్ముకుంటే పెండిళ్ళు అవుతాయని చెప్పటం కాదు. సువార్త చెప్పటం అంటే ఏంటంటే నువ్వు పాపివి అని చెప్పాలి. పాపివి అని చెప్పకుండా కళ్ళబుల్లి మాటలు చెప్పటము సువార్త అనరు. ఎందుకు అంటే నేను పాపిని అని తెలుసుకోనంత వరకు నాకు రక్షకుడు అవసరము అన్న జ్ఞానం నాకు రాదు. అందుకనే సువార్త అన్నది నిర్వచన రీత్యా అవతలి వాడికి నొప్పి కలిగిస్తుంది. సువార్త అన్నది నిర్వచన రీత్యా అవతలి వాడికి ఇబ్బంది కలిగిస్తుంది. సువార్త అన్నది నిర్వచన రీత్యా అవతలి వాడి విశ్వాసాన్ని కూలదోస్తుంది. కాబట్టి అవతలి వారిని నేను ఏ విధంగా మచ్చిక చేసుకోవాలి, అవతలి వాడిని నేను ఏ విధంగా ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అని ఆలోచించడం కంటే ప్రభువు చెప్పినటువంటి పద్ధతిని పాటించడం మంచిది. ప్రభువు చెప్పినటువంటి పద్ధతి ఏమిటి అంటే పాపిని పాపి అని పిలువమన్నాడు. పిలువు, తప్పులేదు. నిన్ను కూడా కలుపుకో, నేను పాపినే, నువ్వు ఒక్కడివే అని చెప్తే వాడు ఇంటర్నేషనల్ స్పీకరు. అలాంటిది వద్దు మనకు. ఇంటర్నేషనల్ ఇదే తేడా మా క్రైస్తవులకు ఇంటర్నేషనల్ స్పీకర్లకు. తేడా ఏంటంటే క్రైస్తవులు 10 మంది దొంగలు కూర్చున్నారే, నువ్వు దొంగ నేను దొంగ మనం అందరం దొంగనే ప్రభు మనల్ని కాపాడరా అనుకుంటే క్రైస్తవులు. ఒకళ్ళు లేచి నిలబడి మైక్ పెట్టుకుని మీరంతా దొంగలు రా అంటే ఇంటర్నేషనల్ స్పీకర్. అలాంటిది వద్దు మనకు. మనందరము మన బతికిదే, దిస్ ఈస్ హూ వి ఆర్. మనం ఏంటంటే మనకు రక్షకుడు అవసరం,
మనం పాపులం. ఆ విషయం అవతల వాడికి చెప్పమనే ప్రభు పంపించాడు మనల్ని. అదొకటే కాదు, ఇంకా చాలా ఉంది. మనం పాపులం, పడిపోయాం, అయితే అంతటితో కథ ఆగిపోలేదు. తిరిగి మనం ఆయన స్వరూపంలోకి రాగలం. తిరిగి ఆయన మనం ఆయన స్వరూపంలోకి రావటానికి, రోజు రోజుకు ఆయన ఎదగటానికి ఆయనే స్వయంగా వచ్చి ప్రాణం పెట్టాడు. ఇది సువార్త. ఆయనే స్వయంగా వచ్చి ప్రాణం పెట్టాడు అని అనగానే అవతల ముస్లింకు బాధ కలుగుతుంది. అవతల ముస్లిం నిన్ను కొట్టడానికి కూడా వస్తాడు. కానీ నువ్వు చెప్పాలి, ఎదుటివాడు యుద్ధము దూరంగా ఉండగానే మనం పసిగట్టగలగాలి. ఏబు గ్రంథంలో గుర్రం గురించి మనం చూసాం కదా, మన పిలుపు అలాంటి పిలుపు. చాలామంది సేవకులు కూర్చుని ఉన్నారు ఇక్కడ, అందుకు ఈ మాటలు చెప్తున్నాను. మధ్యాహ్నం నుంచి సబ్జెక్టులకు వెళ్దాం లేండి. ఎందుకంటే మనము యుద్ధ వాతావరణంలో ఉన్నాం. మనకున్నటువంటి యుద్ధ వాతావరణంను ఈరోజు మనం కనుక దూరం నుంచి పసిగట్టకపోతే, ఈరోజు సిరియాలో జరుగుతున్నదే భారతదేశంలో జరుగుతుంది. దూరం నుండే కనుక నేను పసిగట్టకపోతే, ఈరోజు అమెరికాలో జరుగుతున్నదే భారతదేశంలో జరుగుతుంది. మీకు క్వశ్చన్ తెలుసో తెలీదో, అమెరికాలో యేసు ప్రభువుని గురించి మాట్లాడటం చాలా కష్టం, మన దేశంలో మాట్లాడడం చాలా ఈజీ. నిజం చెప్తున్నాను, నేను ఎవరికి ఒక 20 సార్లు పోయింటాను, ఇంకా ఎక్కువ పోయింటాను, ఎన్నో సంఘాలు కూడా మాట్లాడాను నేను. కానీ యేసు ప్రభువుని గురించి పని చేసుకునే చోట రోడ్డు మీద మాట్లాడితే నిన్ను భయంకరమైనటువంటి అంటరానుడిగా చూస్తారు. నువ్వు వాళ్ళ హోటల్కి వెళ్తే నేను మీకు సర్వ్ చేయను అని కూడా చెప్తారు. ఎందుకు అంటే నువ్వు మరి టూ మచ్గా రిలీజియస్గా ఉన్నావు, నా దగ్గర రావద్దు అంటారు, భయం. అలాంటి దిక్కుమాలిన స్థితికి మనం వెళ్లకుండా ఉండాలి అంటే ఈరోజు నుంచే మనం నోరు విప్పి మాట్లాడాలి. ఈరోజు నుంచే మనం శత్రువు దూరంగా ఉండగానే మనం పసిగట్టగలగాలి. మన నాసిక రంధ్రాల ధ్వని వాడికి భయం పుట్టించాలి. ఉద్దండ కోపంతో మిడతల వలె పరిగెట్టగలగాలి. ఎవరి కోసం? ప్రభు కోసం. మనం వెళ్ళి కత్తులతో సంపేదమంటున్నా కాదు, తగ్గింపు జీవితంతో అవతలి వాడు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పటానికి. యేసు ప్రభువుకు వ్యతిరేకంగా వచ్చిన ప్రతి ఆలోచనను చెరపట్టి క్రీస్తు పాదాల వద్దకు తీసుకొని రావటానికి. క్రీస్తు పాదాల దగ్గరికి తీసుకొని వచ్చేది ఎందుకు అంటే, ఆఖరిగా చూడండి 8వ వచనం, పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారము. మనకు అధికారం ఇవ్వబడింది. మనము చీకటి నుంచి ఎలాంటి వెలుగులేకి? ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులేకి ఎందుకు వచ్చాము అంటే, సాతానుడు తీసేసుకున్నటువంటి అధికారాన్ని, ఏదేని తోటలో ఏ సాతానుడైతే మన అధికారాన్ని చూరగొన్నాడో, మనకు ఇచ్చినటువంటి అధికారాన్ని తీసేసుకున్నాడో, వాడి దగ్గర నుంచి తిరిగి తీసుకుంటున్నాం. వీఆర్ క్లెయిమింగ్ ఇట్ బ్యాక్. నిజానికి ఇది మంది, కానీ వాడు దొంగిలించాడు. ఎలా దొంగిలించాడు? మీ యేసు మా యేసు ఒకటే అంటాడు, కానీ దొంగనోటు తీసుకొని వస్తాడు. మీ దేవుడు మా దేవుడు ఒకటే అంటాడు, కానీ దొంగనోటు చూపిస్తాడు. తెల్లకాయితం చూపించి ఇది 10 నోటు అంటే నమ్ముతావా? నమ్మవు. కానీ 10 నోటు లాగానే ఉంటే నమ్ముతావు. అదే స్ట్రాటజీ వేస్తాడు. ఎంత యేసుప్రభు పరిశుద్ధుడు, అబ్బాబా మా యేసుప్రభుడు చాలా పరిశుద్ధుడు, ఖురాన్లో ఉండే యేసుప్రభు కన్యక్కే పుట్టాడు. అర్రే మీ దగ్గర కూడా కన్యక్కే పుట్టాడా? చూసారా, ఇద్దరు రెండు ఒకటే. పైనుంచి వచ్చాడు. మీ యేసుప్రభు చిన్నప్పుడు మాట్లాడలేదు చూడు, మా యేసుప్రభు అయితే పుట్టంగానే మాట్లాడాడు. ఎక్కడ ఉయ్యాల వండుకొని మరి మాట్లాడాడు? ఏం మాట్లాడాడు? అల్లా మాటలు మాట్లాడాడు. పరిశుద్ధుడు, చాలా పరిశుద్ధుడు, కానీ సిలువ ఎక్కలేదు. ఎందుకు? ఎందుకు? సిలువ ఎక్కితే వాడు రాజ్యం పోతే, సిలువ ఎక్కితే వాడు రాజ్యం పోతుంది. అందుకనే మన పిలుపు ఏమిటి అంటే, అపవాది దుర్గాన్ని పడద్రోయాలి. సిలువ ఎక్కాడు, హల్లెలూయా. సిలువ ఎక్కకపోతే నాకు నష్టం, ఎక్కితే కాదు. నాకేది నష్టమో అదే వాడు స్వార్థగా చెప్తాడు. అందుకే పౌలు అంటాడు, మేము పరిచయం చేయని యేసును మీరు తెలుసుకున్నా, మేము మీకు చెప్పని స్వార్థను మీరు నమ్మినా, మేము మీకు పరిచయం చేయని పరిశుద్ధాత్మను మీరు పొందినా, ఇంకా మీ బతుకు బాగానే ఉంది అంటాడు. అంటాడా అనడా? చూస్తారా, కొరింథీయులకు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం, క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయిననూ తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఎవరికి భయం ఉంది?
పౌలు గారికి భయం ఉంది. ఎవరి పట్ల భయం ఉంది? సంఘం పట్ల భయం ఉంది. ఏంటా భయము అంటే, ఎలయనగా వచ్చినవాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త మీరు అంగీకరించినను, మీరు వానిని గూర్చి కూడా సహించుట యుక్తమే అంటారు. అంటే వ్యంగ్యంగా చెప్తున్నాడు, ఇంకా బాగానే ఉంది, మీ బతుకులు తెల్లారుతాయి అన్నట్లుగా చెప్తున్నాడు. మన పిలుపు వేరొక సువార్త ప్రకటించేవాడి ఆలోచనను చెరపట్టి ప్రభు పాదాల దగ్గరికి తీసుకొని రావటం. మన పిలుపు వేరొక క్రీస్తును ప్రకటించేవాడి ఆలోచనను చెరపట్టి ప్రభు పాదాల దగ్గరికి తీసుకొని రావటం. మన పిలుపు వేరొక ఆత్మను ప్రకటించేవాడి ఆలోచనను ప్రభు పాదాల దగ్గరికి చెరపట్టి తీసుకొని రావటం. అపవాది దుర్గములను పడద్రోయటం. ఆమెన్. హల్లెలూయా. అపవాది దుర్గాన్ని పడద్రోయడం ఏంటి? యుద్ధం ఏంటి? కత్తులేంటి? గుర్రాలేంటి అని అనుకుంటున్నారా? మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం. ఈ ఆత్మీయ యుద్ధంలో అపవాది ఆలోచనలతో మన శిరస్సును వాడు అటాక్ చేస్తాడు. అందుకనే రక్షణ అనే శిరస్త్రాణం పెట్టుకోవాలి. కమ్యూనిటీ, సంఘము లేకపోతే సమాజము అనే దాంతో వాడు సామాజిక యుద్ధం చేస్తాడు. నీతికి మారు పేరు తీసుకొని వస్తాడు. యేసు ప్రభువు నీతిని తిరగరాస్తాడు. యేసు ప్రభువు నీకు వచ్చి ఒక ఒరే నాయన చచ్చిపోతావురా, ఒక్క పురుషునికి ఒక్క భార్య, ఇదే ప్రభు మొదటి నుంచే అన్నాడురా అంటే, వాడు వచ్చి ఏం చెప్తాడంటే, ప్రవక్తలు చేసుకోవాలా, 10 మందిని చేసుకోవాలా, 20 మందిని చేసుకోవాలా అని మనకు కొత్త నీతి చెప్తాడు. ఆ నీతి మనం చూసిందే, ప్రవక్తలను చేసుకోమని ప్రభు చెప్పలేదు అన్న విషయం వాడికి తెలియదు. మనకు తెలియదు అనుకుని మనకు చెప్తాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. మనం చదివే స్క్రిప్చరే, మనం చదివే వాక్యమే, మనం ప్రకటించే వాక్యమే, అందులో నుంచి వేరొక ఆత్మను పరిచయం చేస్తాడు, వేరొక క్రీస్తును పరిచయం చేస్తాడు, వేరొక సువార్త నీకు చెప్తాడు. నీకు రక్షణ కూడా అవసరం లేదు, మంచి పనులు చేస్తే చాలు, డైరెక్ట్గా వెళ్ళిపోతావు అంటాడు. ఏదో ఒకటి చేసి క్రీస్తు సరళత నుండి మనల్ని ప్రక్కకి తీసుకొని రావాలి. క్రీస్తులో సరళత ఉంది. ఏంటి ఆ సరళత చెప్పండి? సింపుల్, యేసు ప్రభు నా దేవుడు, ఆయన నా కోసం చనిపోయి తిరిగి లేచాడు అని నువ్వు నమ్మి ఆయన చెప్పిన మాట వింటే చాలు, నీ జీవితం సురక్షితంగా ఉంటుంది. పరలోకం పోతావా, నరకం పోతావా, ఆడికి పోతావా, ఇడికి పోతావా, ఆడిపోయినా సరే ఆయన ఉన్న చాటికి పోతే చాలు నాకు, అంతేనా కదా? అది ఏదైతే ఉంది, మొన్న ఒక డిబేట్ చేసాం ఒక ముస్లిం వ్యక్తితో. డిబేట్ చేస్తూ ఆయనతో ఒక మాట అన్నాను, మీ అల్లా ఇచ్చే నరకం స్వర్గం ఇలాంటిదైతే అసలు అలాంటి స్వర్గమే మాకు వద్దు అన్నాను. అలాంటి స్వర్గం మాకు వద్దే వద్దు, ఎందుకంటే ప్రభువు మనకు పరిచయం చేసే పరలోకము, అల్లాహ్ వాళ్ళకి ఇచ్చే స్వర్గానికి మధ్య తేడా మధ్యాహ్నం చెప్తాను మీకు, భలే ఉంటుంది. అసలు మీరు భోజనం తిన్నది అంతా అరిగిపోతుంది నవి నవి. ప్రభువు మనకు పరిచయం చేసే నీతి, అల్లా ప్రజలకు ఇచ్చే నీతికి మధ్య తేడా మీరు చూద్దరు కానీ మధ్యాహ్నం. మన ప్రభువుకున్నటువంటి లోతు, అల్లాలో ఉన్నటువంటి ఏమి ఉండదు అక్కడ అసలు, యాక్చువల్గా చెప్పాలంటే. సో కొన్ని విషయాలు కనుక మనం తెలుసుకుంటే చాలా ఈజీ అవుతుంది. క్రైస్తవ సముదాయంలో ఎందుకో ఇది మాత్రం కొంచెం తక్కువ ఉంది. ఏమంటారు, నేను తప్పు మాట్లాడుతూ ఉండొచ్చు, ఒకవేళ ఈ ప్రాంతంలో అలా కాదేమో, ఒకవేళ అలా కాకపోతే చాలా సంతోషం. మన పిలుపు మిడతల్లాగా గంతులేయాల్సిన పిలుపు. మన పిలుపు అశ్వాల్లాగా దూరం నుంచే యుద్ధాన్ని పసిగట్టే పిలుపు. మన నాసిక రంధ్రాల ధ్వని అవతలోడి వెన్నులో వణుకు పుట్టించాలి. యుద్ధ వాతావరణం కనిపిస్తానే ఆహా ఆహా అంటూ ముందుకెళ్ళాలి. ఎందుకు? కొట్లాడటానికి కాదు, ప్రేమ చూపించడానికి, సాత్వికం చూపించడానికి. యుద్ధ వాతావరణం లేదు అని అనుకున్నాం అనుకోండి, ఏం చూపిస్తావు సాత్వికం? నీకు నువ్వు చూపించుకుంటావా? అద్దం ముందు నిలబడుకొని నేను సాత్వికుడు, నేను సాత్వికుడు అంటే అయిపోద్దా? సాత్వికము చూపించాల్సిన విపరీత పరిస్థితిలో చూపిస్తే అది సాత్వికం. ఇంట్లో కూర్చొని మార్కు పోయి మార్కు మత్తయ్యకి సువార్త చెప్పాడు అనుకో, ఓ అవునా బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ అంటాడు. మత్తయ్య మళ్ళీ యోహానుకి చెప్తున్నాడు, యోహాను యోహాను నీకు తెలుసా యేసు ప్రభు వచ్చాడు, అప్పుడు మనం తిరిగాం, మనం
అబ్బా అవును బ్రదర్ చేయిత్తావా వాడు చే దాన్ని సాత్వికం అనరు, దాన్ని నాటకాలు అంటారు. ఏమంటారు? నా ఉద్దేశంలో అయితే దాన్ని నాటకం అంటారు. మత్తయి వెళ్ళి మార్కు సువార్త చెప్పి, మార్కు వెళ్ళి మళ్ళీ యోహానుకు సువార్త, మళ్ళీ యోహాన్ తిరిగి వచ్చి యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు ఆయనకు కూడా సువార్త చెప్దాం అనుకుని, ఎందుకండి ఇవన్నీ? మనకు సువార్త చెప్పాల్సింది ఎక్కడ? లేని చోట. లేని చోట సువార్త చెప్పినప్పుడు సాత్వికం చూపించాలి. లేని చోట సువార్త చెప్పినప్పుడు సాత్వికం ఎలా చూపిస్తారు అంటే, మిడతలు వలె గంతులు వేసినప్పుడు, అశ్వములు వలె దూరము నుంచే యుద్ధాన్ని పసిగట్టినప్పుడు, ఉద్దండ కోపముతో ముందుకు పరిగెట్టినప్పుడు, క్రీస్తుకు విరోధంగా వచ్చే ప్రతి ఆలోచనను చెరపట్టి ఆయన పాదాల దగ్గరికి తీసుకొని రావాలి అన్న ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళినప్పుడు తగ్గించుకుంటాం. అవతలని కాపాడాలి, అవతలని ఏదో ఒకటి చేసి ప్రభు వదలు తీసుకురావాలి, ఏదో ఒకటి చేసి వాడితో సత్యం చెప్పాలి. అలాగని చెప్పి నా వాల్యూస్, ప్రభు నాకు ఇచ్చినటువంటి విలువలు నేను పోగొట్టుకోకూడదు. అది అసలు పరీక్ష. పరీక్ష అది పరీక్ష. పరీక్ష మనం అప్లికేషన్ పెట్టుంటాం, పరీక్ష పేపర్ తీసుకోం, అసలు ఎగ్జామ్ హాల్లో లేకుండా బయట కూర్చొని చెప్తుంటాం అన్నీ. సాత్వికంగా ఉండాలి. పరీక్ష లేకపోతే సాత్వికంగా ఉన్నామా లేదా తెలుస్తుంది. ముందు కాల్బెట్టు, ముందు కాల్బెట్టు. ఒక ఆయన ఉన్నాడు, అతని వయసు ఒక 28 ఉంటాయి అనుకోండి. బయటకు చూడటానికి ఈడు ఎంటర్ రౌడీగాడు అనుకుంటారు. ఆయన మాటలు కానీ ఆయన చేష్టలు కానీ ఒక రకంగా ఉంటాయి. కానీ నేను ఆయన దగ్గరుండి చూశాను. ఆయన ఎంతసేపు లోపల ఒక అగ్ని, ఏదో ఒకటి చేసి ఫోన్లోనో ఎస్ఎంఎస్లోనో వాట్సాప్లోనో ఏదో ఒకటి చేసి యేసు ప్రభు గురించి చెప్పాలి. అదే సాత్వికత అంటే. యేసులాగా జీవించటమే సాత్వికత. మన సొంత డెఫినేషన్ కాదు. యేసు ఇలాగే జీవించాడు. ఏదో ఒకటి చేసి నా తండ్రిని పరిచయం చేయాలి, ఏదో ఒకటి చేసి ప్రజలకు నా తండ్రి గురించి చెప్పాలి. అవతలి వాడు దాన్ని బాధపడినా పర్వాలేదు. ఒకరోజు నేను కాలేజీలో ఒక కాలేజీలో ఉన్నాను. ఒక కాలేజీలో వాళ్ళు పిలిచారు, వెళ్ళాను. నా లెక్చర్ అయిపోయింది, బయటకు వచ్చాను. ఒక అతను ప్రశ్నించాడు నన్ను, నువ్వెందుకు క్రైస్తవుడివి అని. నేను సమాధానం చెప్పాను. దానికి ఆ అబ్బాయి ఆల్మోస్ట్ నన్ను కొట్టబోయాడు. మామూలుగానే చెప్పాను, ఎందుకు అంటే నేను పాపిని, నువ్వు పాపివే, మనందరము పాపలమే, పాపులుగా పుట్టాం, కానీ మనకు ఒక రక్షకుడు అవసరం. బైబిల్ ఏం చెప్తుందో అదే చెప్పాను. నవ్వుకుంటూ చాలా స్పష్టంగా, మంచిగా, బ్రదర్ తమ్ముడు అని మాట్లాడాను. కోపం వచ్చింది, ఎందుకంటే నేను పాపినేంటి, నేను ఏం చేశానని, నువ్వు ఏం చేశానని అనుకుంటున్నావే అదే పాపం అన్నాను. అదే పాపం. సో సువార్త బై డెఫినిషన్, నిర్వచన రీత్యా సువార్త అవతల వాడికి నొప్పి కలుగు చేస్తుంది. అవతల వాడికి నొప్పి కలుగు చేస్తుంది. నువ్వు యుద్ధంలో ఉన్నావు అని ఎప్పుడు నీకు తెలుస్తుంది అంటే, సువార్త ప్రకటించడానికి ముందుకెళ్ళినప్పుడు తెలుస్తుంది. యుద్ధంలో ఉన్నావు అని తెలుసుకున్న మరుక్షణం నీకు కావలసిన అవసరత ఏమిటి అంటే, యుద్ధోపకరణాలు. ఏంటా యుద్ధోపకరణాలు అంటే, శరీర సంబంధమైనవి కాదు, ఆత్మీయమైనవి, ఆలోచన సంబంధమైనవి, దృక్పథానికి సంబంధించినటువంటివి, అవతలవాడి విశ్వాసానికి సంబంధించినటువంటివి. అవతలవాడి విశ్వాసంలో నా క్రీస్తు ఎక్కడున్నాడు అని వెతకటం గురించి నేను మాట్లాడటం లేదు. నా క్రీస్తుని నేను వాడికి ఎలా పరిచయం చేయాలి అన్నదాని గురించి మాట్లాడుతున్నాను. అవతలవాడి పుస్తకాల్లో యేసు ప్రభువుని ఎలా చూపించాలి అన్నది నా ఇంట్రెస్ట్ కాదు. నా యేసు ప్రభువును, నా పుస్తకంలో ఉన్న యేసు ప్రభువుని నేను ఎలా పరిచయం చేయాలన్నది నా ఇంట్రెస్ట్. దృక్పథాలు క్లాష్ అయినప్పుడు, అవతలి వాడి దృక్పథము మన దృక్పథము ఒకటితో ఒక రెండు ఎదురుగా నిలబడి పోటాపోటీగా మాట్లాడినప్పుడు, పోటాపోటీగా మన సత్యాలు తెలియజేసినప్పుడు, ఏ విధంగా క్రైస్తవ్యం, ఏ విధంగా క్రీస్తు, ఏ విధంగా పరిశుద్ధాత్ముడు, ఏ విధంగా ఈ పుస్తకం ఈ ప్రపంచాన్ని మార్చేసింది అని చెప్పినప్పుడు, దాన్ని సువార్త ప్రకటించడం అంటారు. ముస్లింలు దాన్ని దావా అంటారు. పాలకొల్లు ప్రాంతంలో ఈరోజు ఉదయము మేము ఎవరితైతే మాట్లాడుతున్నామో, డిబేట్లు చేస్తున్నామో, వాళ్ళు ఎవరనుకుంటున్నారు? ఒకప్పుడు క్రైస్తవులే. ఒకప్పటి క్రైస్తవులు ఈరోజు బైబిల్ పట్టుకొని ఏం చెప్తున్నారు అంటే, యేసు దేవుడు కాదు, యెహోవా దొంగ అంటున్నారు, యెహోవా బ్రోకర్ అంటున్నారు. నవ్వు వస్తుంది ఎగోసా అంటే, వాళ్ళకి అవగాహన రాహిత్యం అంతే. బ్రోకర్ యెహోవా, వాడు
సిరీస్ అనమాట పెట్టిన పేరు. ఒకప్పటి క్రైస్తవుడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే కొంతమంది యవనస్తులు యువత బాగా వింటున్నారు, జాగ్రత్తగా వినండి. మనము మన పిలుపు ఇలాంటి ఆలోచనలను దూరము నుండే పసిగట్టి క్రీస్తు పాదాలకు చెరపట్టి తీసుకుని రావటమే. పోయి కొట్లాడటం కాదు, ధైర్యంగా స్టెఫెను చేసిన పని చేయాలి. స్టెఫెను చూపించింది సాత్వికత అంటారా కాదంటారా, స్టెఫెను చూపించిన సాత్వికత చూపించమంటున్నాను. వాడు రాళ్లతో కొడతాడని తెలుసు, కానీ నిలబడి మాట్లాడగలవా ధైర్యంగా? నిలబడి యేసు ప్రభు కోసము నువ్వు ఉద్దండ కోపముతో నీ పరిశుద్ధ దేవుణ్ణి మహిమపరచగలవా? ఇదే ప్రశ్న. అలాంటి యవనస్తులు మనకు కావాలి, అలాంటి యవనులు మనకు కావాలి, అలాంటి మధ్య వయస్కులు మనకు కావాలి, అలాంటి వారిని తయారు చేసే పెద్దవాళ్ళు వృద్ధులు మనకు కావాలి, వాళ్ళ జ్ఞానం మనకు కావాలి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకు కావాలి. ఏ ఒక్కరిని పోగొట్టుకునే సమయం కాదు ఇది, ప్రతి ఒక్కరం కలిసి పనిచేయాల్సిన సమయం ఇది. మొన్నటిదాకా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇస్లాం వైపు నుంచి ఉన్న థ్రెట్ చాలా ఎక్కువగా ఉండేది. సడన్గా విదిన్ ఐ థింక్ ఒక రెండు వారాల్లోనే మొత్తం మలుపు తిరిగింది. ఏంటంటే ఇప్పుడు హిందువులు కూడా అదే రాస్త పట్టుకున్నారు. సేమ్ ఏంటి అంటే ఆలోచనాపరమైనటువంటి యుద్ధం. పుస్తకాల మీద పుస్తకాలు రాసేస్తున్నారు. ఏమని అంటే బైబిల్లో ఉన్న దేవుడు దేవుడే కాదు, బైబిల్లో ఉన్న దేవుడు కోపిష్టి, బైబిల్లో ఉన్న దేవుడు నరహంతకుడు, బైబిల్లో ఉన్న దేవుడు వ్యభిచారి, బైబిల్లో ఉన్న దేవుడు ఇంకేవేవో పేర్లు ఉంటాయి, అరిషడ్వర్గాలకు లోనైన వాడు, ఆకలిస్తే అనందినేవాడు, అనందిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు మీకు తెలీదా అనే ప్రశ్న వ్యంగ్యంగా వేయటం, ఇవన్నీ విని మనం ఏదో వీక్ అయిపోవాలని కాదు, మనం చేసే పరిచర్యకు నేను ఎందుకు గుర్రం లాంటి పిలుపు అంటున్నానంటే వీటికి రెండు ఎఫెక్ట్స్ ఉన్నాయి, రెండు పర్యవసానాలు ఉన్నాయి. మొదటిది ఎఫెక్టివ్ గుర్రంగా నువ్వు ఉంటే, మొదటి పేతురు 3:15-16 నీ హృదయంలో ఉంటే, రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం నీ హృదయంలో ఉంటే, యోబు 39లో గుర్రం ఏ విధంగా అయితే మిడతల వలె గంతేస్తుందో అలాంటి స్ఫూర్తి నీలో ఉంటే ఏం జరుగుతుంది అంటే రెండు జరుగుతాయి. మొదటిది నీ సంఘము బలపడుతుంది. మనం చదివాం కదా, మిమ్మును కట్టుటకే ప్రభువు మాకిచ్చిన అధికారం. మనకిచ్చిన అధికారం దేనికి అంటే సంఘాన్ని కట్టడం కోసం. మన సంఘంలో ఉన్న యువతను, మన సంఘంలో ఉన్న పెద్దలను, మన సంఘంలో ఉన్నటువంటి బాలికలను, బాలలను, ప్రతి ఒక్కరిని కట్టడం. ఎందులో కట్టాలి, ఎలా దొంగనోటు అని అవతలది తెలుస్తుంది మనకు, సైనోటు మంచి నోటు తెలిస్తే తెలుస్తుంది. మంచి నోటు చెప్పటం, మంచి నోటు గురించి నిలబడటం, మాట్లాడటం, ధైర్యంగా మాట్లాడటం, మొదటిది. రెండవది పోయే వాళ్ళు ఆగుతారు మొదటి దాంట్లో. ఎవరైతే ఆలోచిస్తున్నారో ఇస్లాం వైపుకు లేకపోతే హిందుత్వం వైపుకు, మీరు అనుకోవచ్చు క్రైస్తవుడు కాబట్టినాడు అక్కడే ఉంటాడని, పొరపాటు. పొరపాటున కూడా అలా అనుకోకండి. ఆంధ్ర ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో అందరికంటే, అన్ని మతాల కంటే ఎక్కువ యువత వేరే మతాల వైపుకు వెళ్ళేది క్రైస్తవ యువతే. మీకు తెలుసో తెలీదో, ఒక్క మంచిర్యాల ప్రాంతంలోనే నాకు తెలిసిన 25 నుంచి 30 మంది హిందువుగా గర్విస్తున్నా, హిందువుగా జీవిస్తున్నా అనేవాళ్ళు తయారారు. అందరూ క్రైస్తవులే. ఎందుకు వాళ్ళు క్రైస్తవులు అని చెప్పుకున్నారు అంటే ఫలానా కుటుంబంలో ఫలానా కులంలో పుట్టాం కాబట్టి. ఇప్పుడు ఎందుకు వాళ్ళు హిందువుగా అనుకుంటున్నారు అంటే ఇది తెలియదు కాబట్టి. దూరం నుండే యుద్ధాన్ని పసిగట్టలేకపోయాం కాబట్టి. ఇంకా టైం అయిపోలేదు. ఇఫ్ యూ కెన్ వేకప్ టుడే, మనం ఈరోజు కనుక కళ్ళు తెరిస్తే, మన నాసికా నంద్రాల ధ్వని అవతలోడి వెన్నులో వణుకు పుట్టిస్తుంది. మన బలము మన యెహోవా, మన బలము మన సత్యం వైపు ఉన్నామన్నది బలం. మన బలము మన మీద స్వారీ చేసే ప్రభువు ఒకరోజు తిరిగి రాబోతున్నాడు. తెల్లటి గుర్రంలో వస్తాడు ఆయన, తెల్లటి గుర్రం. అది సంఘమనే గుర్రంలోనే వస్తాడు ఆయన. ఆయన వచ్చినప్పుడు ఆయన మన మీద స్వారీ చేస్తూ ఉంటే మనం బలంగా ఉన్నామా లేకపోతే వీక్గా ఉన్నామా అనేదే నా ప్రశ్న. ఒ
ఉద్దండ కోపంతో మన ప్రభువును మహింపరిచే, మన యువతను కాపాడుకునే, మన సంఘాలను కాపాడుకునే స్ఫూర్తి కోసం ఈ మాటలు చెప్తున్నాను. తలలోంచుకుంటే ప్రార్థన చేసుకుందాం.